జగన్ భుజంపై బీజేపీ తుపాకీ పెట్టిందా ఏపీలో టీడీపీని తొక్కేసి ఆ స్థానంలో బీజేపీ పార్టీ ఎదగాలని ప్రయత్నం చేస్తుందా అసలు తెర వెనుక జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటి అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ అంటే జగన్ భుజం మీద బీజేపీ తుపాకీ పెట్టి పేల్చబోతుందా చంద్రబాబు అరెస్టుతో ఇప్పుడు ఏపీలో టీడీపీ బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీలో టీడీపీని ఏపీలో ఖాళీ చేయించి ఆ ప్లేస్ని భర్తీ చేయాలి అని బీజేపీ వ్యూహం రచిస్తుందా అసలు తెర వెనక ఎటువంటి రాజకీయం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు కృష్ణ గారు బీజేపీ ఎప్పుడు కూడా చాలా తెలుగు పార్టీ అండి అది జాతీయ స్థాయిలో వాళ్ళకి చాలా థింక్ ట్యాంక్ ఉంటుంది తర్వాత వాళ్ళకి బ్యాకింగ్గా ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ రాజకీయ వ్యూహాలు రచించడంలో చాలా దిట్ట ఇతర పార్టీలకి అంత పురాతనమైనటువంటి వ్యవస్థ ఏది లేదు ఆర్ఎస్ఎస్ చాలా ఆర్థటాక్ సంస్థ తర్వాత చాలా నిర్ణయాలు కూడా కఠినమైన నిర్ణయాలని అట్లాగే చేతికి మట్టి కాకుండా చేయగలిగిన నిర్ణయాలు చేయటంలో కూడా ఆర్ఎస్ఎస్ మీద సంపత్తి ఎక్కువ ఉంది అవును అది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి అది ఎట్లా ఉపయోగించిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు కూడా బీజేపీ అప్పటికి ప్ర ప్రతిపక్షం మాత్రమే ఆ పార్టీకి తెలుసు నెక్స్ట్ టైం తన గవర్నమెంట్లోకి రాబోతుందని కాంగ్రెస్ ఓడిపోతుందని కూడా తెలుసు ఆ చివరి క్షణాల్లో రేపు కనుక వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ విభజన అనేది వాళ్ళ చేతుల మీద చేయాల్సి వస్తుంది ఈ మట్టి వాళ్ళ చేతికి అంటకుండా దిగిపోతున్న కాంగ్రెస్తో చేయించారు అంటే తుపాకీని కాంగ్రెస్ భుజం మీద పెట్టి కాల్పులు ఎవరు చేశారంటే బీజేపీ చేసింది వీళ్ళకి తెలియకుండా వీళ్ళ షోల్డర్నే ఆయనకి వాళ్ళకి ఇచ్చేశారు చూసేవాళ్ళందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ చేసిన అనుకున్నారు అసలు కాంగ్రెస్కి నాలెడ్జ్ ఏ లేదు మొత్తం ట్రిగ్గర్ నొక్కింది గన్ని తిప్పింది వెనకాలన్న బీజేపీ అదే పరిస్థితి ఇవాళ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఉంది ఇవాళ చంద్రబాబు అరెస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు అది ఇవాళ మన స్టేట్లో కాదు ఏ స్టేట్లో ఎవరు కూడా నమ్మట్లా ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మట్లేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ అమిత్ షా అండ్ మోడీ బ్లెస్సింగ్స్ ఉండి తీరాలి లేకపోతే జగన్ అంత పెద్ద రిస్క్ తీసుకోడు జగన్ రాజకీయంలో చాలా చిన్న వ్యక్తి అండి అందులో ఇంకోటి ఏంటంటే బీజేపీ ముందు ఆయన పరిస్థితి చాలా చాలా సున్నితమైన పరిస్థితి ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసెస్ దృష్ట్యా ఆయన చిన్న ఇబ్బంది కూడా బీజేపీకి తెప్పించకూడదు ఒకవేళ కనుక చంద్రబాబును కనుక ఈయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని కనుక అరెస్ట్ చేసి దీని రిపర్కషన్స్ కనుక జాతీయ స్థాయిలో బీజేపీ మీద కనుక వ్యతిరేకత తెస్తే అప్పుడు బీజేపీ ఎవరి మీద కన్నెర చేస్తండి జగన్ మీద కన్నారు చేస్తే అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంత పిచ్చి పని ఆయన చేయడు ఆయన రాజకీయంగా పెద్ద అనుభవం లేకపోయినా ఇంత తెలివి తక్కువ పనిచేసి బీజేపీ లాంటి పార్టీ ఆగ్రహానికి గురయ్యి ఆయన మీద ఉన్న కేసులన్నీ తిరగదోడించుకుని దెబ్బలు తిండవు ఇది కేవలం వాళ్ళ పర్మిషన్తోనే జరిగింది ఇప్పుడు మీరు అన్నట్టు భుజం మాత్రమే జగన్ గారిది తుపాకీ ఆయనది కాదు కాల్చింది ఆయన కాదు తర్వాత వాళ్ళు అనుకున్నట్టు తెలుగుదేశాన్ని చంద్రబాబుని అరెస్ట్ చేయటం ద్వారా లోకేష్ను అరెస్ట్ చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోతే బీజేపీ భర్తీ చేస్తుందా అంటే భర్తీ చేయాలంటే కూడా ఒక బలం ఉండాలి ఎట్లా ఉండాలంటే వాళ్ళకి గతంలో కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ యంత్రాంగం ఉండాలి వాళ్ళకి లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చింది ఏంటంటే నూట ఓట్ల కన్నా తక్కువ వచ్చినాయి వాళ్ళకి మొత్తం స్టేట్ మొత్తం మీద అంటే వాళ్ళ ఉనికి చాలా నామమాత్రం కూడా లేదు అది వాళ్ళకి తెలుసు ఆ తర్వాత ఏమన్నా పార్టీ బలపడే చర్యలు తీసుకున్నారా అలాంటి వాళ్ళని నియమించారా ఇప్పుడు మొన్న ఇక్కడ కనుక బండి సంజయ్ని నియమించినప్పుడు ఒక్కసారిగా బీజేపీ బలం డెఫినెట్గా విజుబుల్గా కనపడింది ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి బై ఎలక్షన్స్లో బీజేపీ డంక బజాయించి గెలిచింది కేస్ కేసీఆర్ గారి వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టినా కూడా ఆపలేపోయింది అట్లాంటి అట్లాగే యాభై సీట్లు ఇక్కడ జిహెచ్ఎంసీలో గెలిచింది అలాంటి అధ్యక్షుల్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టలేకపోయింది పెట్టినా కష్టమే అసలు లక్కీగా దానికి దొరకలా వాళ్ళు అధ్యక్షులు కూడా ఎంతవరకు అంటే వాళ్ళు వీళ్ళతో మెలాకత్తి అయ్యారనేది సామాన్య ప్రజలే చెప్పుకున్నారు బీజేపీ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు ఒక రకంగా వీళ్ళ వాళ్ళకి మోసే పల్లకి మోత మోసే వాళ్ళల్లో ఈ వీళ్ళు ఒకళ్ళు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేస్ లాగా లీడర్లాగానే వీళ్ళు ఫరగానే వ్యవహరించారు కానీ వాళ్ళ వైఫల్యాల్ని ఎండగట్టలేకపోయారు అనేది అర్థమైంది అప్పుడు అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు మీరు వైసీపీ మీద ఫెయిల్యూర్స్ మీద ఎందుకు నోరు ఎత్తట్లేదని చెప్పి మందలిచి కూడా వెళ్ళాడు అంటే అప్పుడు వాళ్ళకి నేషనల్ లెవెల్ వాళ్ళకి అర్థమవుతుంది కానీ స్టేట్ లెవెల్ వాళ్ళకి అర్థం కాకదు వాళ్ళకుండే కొన్ని లావాదేవీలు కొన్ని మొహమాటాల దృష్ట్యా చేయలేకపోయారు కాబట్టి ఇవాళ తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో మాయం చేసేసి ఆ స్థానంలోకి వస్తామని అనుకోవటం కూడా అది కరెక్ట్ కాదు ఒక రకంగా ఇప్పుడు అనవసరపు అప్రదిష్ట మూట కట్టుకున్నట్టు అయింది ఇప్పుడు సీఎంని ఒక విధానపరంగా నిర్ణయం అంటే రాజ్యాంగ పరంగా అరెస్ట్ చేస్తే అది వేరు ఇట్లా కనుక చీఫ్ మినిస్టర్గా పనిచేసిన ఏ వ్యక్తినైనా అయినా ఏ ఆధారాలు ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయొచ్చు కనుక ఈ దుష్ట సాంప్రదాయాన్ని కనుక ప్రారంభిస్తే ఇది ఇక్కడతో ఆగదు రేపు ఇప్పుడు సపోజ్ ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నాయండి కేసీఆర్ గారికి చాలా వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని ఆయన అంతకుముందు జైల్లోకి పంపించినప్పుడు జైల్లో నుంచి ఈయన కూడా వాగ్ ఒక వాగ్దానం తీ చేశాడు వాగ్దానం అన్నారు దాన్ని ఒక ఛాలెంజ్ నేను నిన్ను కూడా జైల్లో పెడతానని ఇప్పుడు ఆయన కనుక సపోజ్ రేపు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి ఇదే రూపంలో కేసీఆర్ గారిని కూడా లాన పంపొచ్చు కదా అదే జగన్ గారికి కూడా వర్తిస్తుంది కదా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరెంత కాలం ఉంటారండి ప్రతి ఐదు సంవత్సరాలకి ఓటింగ్ జరుగుతుంది ఆ ఓటింగ్లో ఊహించిన పరిణామాలు జరుగుతాయి ఇప్పుడు ఆయన నూట యాభై సీట్లు వస్తాయని ఆయన ఊహించలా వచ్చింది ఆయన అనుకున్నాను అంటే నూట యాభై ఒక్క సీట్లు నేను గెలిచా కాబట్టి ఇక నేను ఏ వ్యవస్థని కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగం కానీ ఇంకోటి కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ నేను చెప్పినట్టు చేయాల్సిందా అని అది ఎంతరాగా వెళ్ళిందంటే ఆయన సొంత పార్టీ ఎంపీని సిఐడి వాళ్ళ ద్వారా స్టేట్ సిఐడి వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించి థర్డ్ డిగ్రీ ప్రవే ప్రయోగించేలాగా వెళ్ళింది రఘరాం రాజ్ గారిని అది నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు లాగా వెళ్ళింది ఒక సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఆ పరిస్థితి చేసినప్పుడు చంద్రబాబు నాయుడునో లోకేష్ను అచ్చెన్నాయుడునో అరెస్ట్ చేయడం ఇంకొక ఎక్స్ వైజాట్ని చంపటం ఇవన్నీ పెద్ద విషయాలు కాదు కదండి ఒక్కసారి గనక వ్యవస్థలని ప్రభుత్వాలు దుర్వినియోగం చేయడానికి దిగితే ఆ వ్యవస్థల్లో ఉన్న ఎవరైనా చేసి తీరాలి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది కనుక సాంప్రదాయం అయితే రేపు అదే ఆళ్లేదు మూల్యం అదే కాయిన్లో పే చేయాల్సి వస్తుంది ఇది దుష్ సాంప్రదాయం ఇది కరెక్ట్ కాదు సుదీర్ఘకాలంలో ఇది అందరికీ కూడా నష్టం చేస్తుంది అది కృష్ణ గారు సార్ అత్యవసర పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే బీజేపీ తుపాకీకి భుజాన్ని ఇవ్వాల్సి వచ్చిందా లేదే అసలు బీజేపీ ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి పడ్డారా అంటే ఏం చెప్తారు సార్ అంటే ఆయన పరిస్థితి ఆయన తెలివి తక్కువ వాడే కాదండి ఏదో అంటారు చూసారా లేడికి కాళ్ళు లేక కాదు కాలం కలిసి రాక దొరికిందని దానికి తెలుసు కానీ ఆయన పరిస్థితి చాలా వీక్గా ఉంది బలహీనంగా ఉంది ఆయన మీద ఉండే కేసులు అట్లాంటి కేసులు అవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు ఆయన దాదాపు ఏళ్ళ నుంచి కూడా ఆయన బెయిల్ మీద ఉన్నాడు బెయిల్ కనుక తీసేశారు అనుకోండి అసలు ఇమీడియట్గా అసలు ముందు సీఎంగా డిస్క్వాలిఫై అయిపోతాడు జైల్లోకి వెళ్ళంగానే పదవి ఊడిపోతుంది ఉండడానికి వీలు లేదు ఇంకెవరన్నా పెట్టాల్సిందే అంటే వలనరబిలిటీ వలనరబిలిటీ అంటే ఆయనకి చాలా పరిస్థితి గడ్డు పరిస్థితి కాబట్టి ఆయన తెలివి లేక బీజేపీ వల్ల చిక్కల ఆయన పరిస్థితి అట్లా తీసుకొచ్చేసింది పార్టీకి వ్యతిరేకంగా ఆయన చిన్న మాట కూడా మాట్లాడలేడు ఆయన ఇప్పుడు మొన్న బిల్స్ కొన్ని రైతు వ్యతిరేక బిల్లులు పెట్టినప్పుడు కూడా సపోర్ట్ చేసిన కారణం ఏంటంటే ఆయన అక్కడ సపోర్ట్ చేయకపోతే ఈయన కేసులు బయటకు తీస్తారు బ్లాక్మెయిలింగ్ కాబట్టి ఆయన అన్కండిషనల్గా అడిగినా అడకపోయినా ఆయన సపోర్ట్ చేశాడు అంతే అంతే తప్ప ఆయన తెలివి తక్కువగా ఆయన భుజాన్ని ఏమి వాళ్ళ తుపాకీ పెట్టుకోమని ఇవళ అంతకన్నా గచ్చేంతం కూడా లేదు ఆయనకి అది పరిస్థితి వాస్తవ పరిస్థితి